అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో దాడులు చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళు, తలలు పగిలినటువంటి పరిస్థితి, మరి కొందరికి ఇళ్ళని తగలబెట్టిన పరిస్థితి, కొందరికి మోటార్ సైకిల్ తగలబెట్టిన పరిస్థితి, ఈ దాడులన్నీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళే అన్ని దాడులు చేసి అన్ని విధాల వాళ్ళకి పూర్తిగా ఈ విధంగా ఉండటం, మళ్ళీ కొట్టి ఎవరికైతే దెబ్బలు తగిలియో, ఎవరినైతే కొట్టారో వాళ్ళ మీదనే అక్రమ కేసులు బనాయించటమే కాకుండా అన్ని విధాలా ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు సోజ్యం చూస్తున్నటువంటి పరిస్థితే కానీ మరి ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీన్ని రాజకీయంగా వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని విధాల సక్సెస్ అయ్యారు, రాజకీయం చేశారు, రాజకీయంగా మీరు గెలిచారు, పాలన చేసుకోండి. ఎవరో దానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ప్రజలు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ ఇలాంటి చేసి ఇలాంటి దాడులు చేసినారు. వీటన్నిటికీ మరి చిన్న చిన్న వాళ్ళనే ఎక్కువ శాతం నూజెండ్ల మండలం కానీ, పొల్లాపల్లి మండలం కానీ, వినుకొండ రూరల్ కానీ, ఇలా ప్రతి ఒక్క మండలంలో, మరి శావలేపురం మండలం కానీ, శావలేపురం మండలంలో ఏలుపూరు గ్రామంలో కానీ రోజువారీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 30 మందిని పోలీసులు పెట్టి ఏలుపూరులో చేశారు. మరీ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి, మరీ ఆ హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆఫీసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి దాదాపుగా ఒక 25 మందికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతూ ఉంది. 25 గ్రామాలు ఏమున్నాయి, ఆ గ్రామాల్లో ఇలాంటివన్నీ జరిగింది. పోలీసులు కాడికి పోయి కేసు పెట్టడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితిలో ఈరోజు వీళ్ళందరూ ఉన్న ప్రజలు అలా ఉన్నారు. ఏనుగు ఉపాయం ఆ బర్రెలు కాసుకొని వస్తుంటే దారి కాసి అన్యాయంగా అత్యాచారం చేసి మోకాళ్ళు నీళ్ళల్లో కుక్కేశారు. అది మేము రిపోర్ట్ వచ్చినాక చూస్తామన్నారు. రిపోర్ట్ వచ్చింది, అది హత్యాచారం అని. మరి ఈరోజుకి లేదు, అది రిపోర్ట్ వచ్చి కూడా ఇప్పటికి 1 వారం రోజులు అవుతుంది. గుంటూరు నుంచి రిపోర్ట్ వచ్చింది, అది హత్యాచారం చేసి సంపి నీళ్ళల్లో కుక్కారు అని వచ్చింది. దానికి ఈరోజుకి అసలు ఎక్కడ మొన్న హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళు ఎవరు ఏంటి ఎవరు చచ్చిపోయారో అని. దానికి మీ పోలీసు వారు చెప్పాలి ఎవరు చచ్చిపోయారని. ఏనుగుపాయంలో పోస్ట్ మాస్టర్ చేసిన రోజు లేదా, ఏనుగుపాయంలో జరిగిన బర్రెలు కాసుకొని వచ్చిన అమ్మాయిని అత్యాచారం చేసి ఇద్దరు చిన్న పిల్లల అమ్మాయిని, ఏనుగుపాయం ఎవరికి తెలియలా, ఎవరికి దాన్ని మీద మరి డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా
ఊసే లేదు. ఏదన్నా ఉంటే మీ మీద కేసు పెడతాం. ఏం కేసు పెట్టడం ఈజీగా, తప్పు చేయని అవసరం లేదు. ఇప్పుడు వెళ్ళి దెబ్బలు తగిలిన వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఏలూరులో 30 మంది పోలీసులు ఎందుకున్నారండి? రోజు వారు కొడుతున్నారు. నేను శాసనసభ్యులకి, నేను మొన్న ఎస్పీ గారికి కూడా చెప్పాను, శాసనసభ్యుల గారికి కూడా చెప్తున్నాను, నువ్వు బీసీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆ పేదవాళ్ళు మిమ్మల్ని మీ మీదకి వచ్చేవాళ్ళు కాదు, మీరే పోయి కొడుతున్నారు రోజు. ఆ కొట్టే వాళ్ళని ఏంటే ఈ కొట్టడం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం లేదు. కొడుతున్నారు, ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. 30 మందిని పోలీసులు పికెట్ పెట్టారు. నిన్న ఎస్పీ గారితో అదే చెప్పాను. ఇది ఏంటండి ధర్మమా ఇదేనంటే, ఆయన వారు కూడా మేము చూస్తాం చేస్తాం అన్నారు. ఏంటి చూసేది, ఏంటి చేసేది? ఏనుగుపాలెం మర్డర్, మరి మర్డర్ కేసుని ఏం చేశారు, ఏం ఊరిని అరెస్ట్ చేశారు? అంటే మేము మాట్లాడకపోతే ఇంక మీరు ఇక దాన్ని వదిలేయటమేనా? సాటి మనిషిగా మన ఆ విధంగా చంపేస్తే పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి ఇంకొకటి, ఒక మైనారిటీ సంబంధించినటువంటి మొహీనా బేగం, షేక్ మొహీనా బేగం, ఆ అమ్మాయికి అది మయోసైటిస్ అనే జబ్బు రావటం, దానికి అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి చాలా ఖర్చు అయింది. అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ చేసినప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 లాక్స్ ఇవ్వటం జరిగింది. మరలా మన వినుకొండలో ఆయన రషీదు చనిపోయిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి వాళ్ళకి ఆ రోజున మళ్ళా ఈ అమ్మాయికి మళ్ళా 2 లక్షల రూపాయలు చెక్కు పంపించడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. ఆ అమ్మాయికి మయోసైటిస్ అంట, మయోసైటిస్ అనే జబ్బు, ఆ జబ్బుకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అది వాళ్ళ తల్లి చెప్పగానే 1-2 లక్షలు పంపించడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలు, అభిమానులు, దెబ్బలు తగిలిన వాళ్ళకి పార్టీ తరఫు నుంచి వాళ్ళ పరిస్థితిని బట్టి కొంత సహాయం చేయడం జరిగింది. దాదాపుగా 25 మందికి, బాగా దెబ్బలు తగిలిన వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది పార్టీ తరఫు నుంచి. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు కూడా, మీరందరూ మీడియా వారు చాలా గొప్పవారు, మీడియా వారు చూడాల్సినవి కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఏనుగుపాలెంలో అత్యాచారం చేసి బర్రెలు కాసుకొని వస్తూ ఉంటే అత్యాచారం చేసిన ఆ నీళ్ళల్లో తొక్కి చంపేస్తే, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కేసు పెడితే, ఆ సంబంధించిన వ్యక్తిని పెడితే, ఈరోజు కూడా పోలీసులు కానీ, ఇక్కడున్నటువంటి శాసనసభ్యుడు కానీ, ఇక్కడున్నటువంటి పాలకులు కానీ, ఇక్కడున్నటువంటి డిపార్ట్మెంట్ కానీ, కనీసం కూడా ఇంకా మనిషిని అత్యాచారం చేసి నీళ్ళల్లో తొక్కితే కూడా, అది కూడా మన మీడియా వారు ఎవరు దాని గురించి పట్టించుకుంటలేదు, మరి ఇటు పోలీసులు పట్టించుకుంది లేదు, ఇటు ప్రతిపక్షాలు పట్టించుకుంది లేదు, ఇటు మేము పట్టించుకుంది లేదు. రోజువారికి వాళ్ళే అన్నీ అక్కడ పోయి పోలీస్ స్టేషన్ పోవాలంటే అక్కడంతా పోలీస్ స్టేషన్ ముందంతా
రవి సెక్టర్లు అందరూ ఆడ కూర్చొని ఉంటారు. ఆయన నేను వస్తుంటే మళ్ళీ నన్ను అడ్డం తిరిగి ఆడికి మీరు పోయేదని నా మీదకి వచ్చారు అని ఆ అమ్మాయి భర్త ఇద్దరు పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చాడు. నేను ఒక మనస్సు ఉండబట్టలేక ఇంత దుర్మార్గం అయితే ఎట్లానే మరి అత్యాచారం చేయటమే కాదు చంపేసి నీళ్ళలో కుక్కారు. ఇంతవరకు దాని మీద అసూకి లేదు. గుంటూరు సెంట్రల్ ల్యాబ్ నుంచి కూడా తీసుకొచ్చి ఇచ్చారు పోలీసులకు. పోలీసులు దాని మీద ఏం చేశారన్నది ఇంతవరకు పేపర్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ మీడియా వారు కానీ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ మరి అధికార పార్టీలో ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు కానీ మరి ఇంతవరకు దాని మీద ఏం లేదు. ఇది ఇక ఎంతైనా చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, అడిగేవాళ్ళు లేరు. అడిగితే వాటి మీద దాడులు, వాళ్ళ మీద పోయి దాడులు డైరెక్ట్గా చెబుతున్నారు. ఇది కాదండి చూడండి అని నేను వినకుండా మనం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 50 రోజుల్లో అందరూ చూస్తుండగా అది జరిగితే ఏనుగుపల్లెలో ఇది జరగటం బాధాకరం. మరి ఎస్పీ గారు నేను చాలా చూస్తున్నాను అన్నారు, వారు కూడా మరి ఏం చూశారో మాకైతే అర్థం కాలేదు, ఏం చూస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. దీన్ని తక్షణమే ఏనుగుపాలెం ఆ అత్యాచారం చేసి ఆ అమాయకురాల్ని అభాగ్యురాల్ని చంపి నీళ్ళలో తొక్కేస్తే అక్కడున్న ఆ ఊరు ఎవరు చెప్పినా మీ సంగతి తెలుస్తాం, మీరు బయటికి పొక్కితే ఒప్పుకోమని బెదిరిస్తుంటే ఇక బెదరాలా? మేము కూడా బెదరాలా చెప్పండి? ఎవరిని చంపినా మా బెదిరిస్తే ఆగిపోవటమేనా? మరొకసారి యంత్రాంగం కానీ డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ కానీ శాసనసభ్యులు గారు కానీ ధర్మం 4 పాదాల మీద నడిపిస్తున్నామయ్యా, నమస్కారం, అది చూడండి కాస్త అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈ చర్చలు జరిగిన వాళ్ళని అందరూ కూడా ఆర్థికంగా పార్టీ సహాయం చేయటం జరిగింది. పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత జరిగిన దాడుల్లో దెబ్బతిన్నటువంటి వాళ్ళందరికీ బాగా దెబ్బతిన్నటువంటి వాళ్ళందరికీ కూడా చూడటం జరిగింది. మరి పెన్షన్స్లు ఏనుగుపాలెం అమ్మాయి పేరు చెప్పారు, అది రిపోర్ట్ కూడా వచ్చింది. అత్యాచారం చేసి ఆ అమ్మాయిని మోకట్లోతు నీళ్ళల్లో తొక్కేశారు. ఇది పార్టీ అనే కంటే కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలా ఇంత అభద్రతా భావం ఏ మనిషికి కూడా భద్రత లేదు. ఇంక ప్రతి ఒక్కరూ అభద్రతా భావంలో బతకాల్సిందేనా అని అడుగుతున్నాను. ఇది రాజకీయాల గురించి కూడా కాదండి. మీ పాలనలో ఈ ఇనుకొండలో జరిగిన మరి జరిగిన దాన్ని అది పార్టీ కాదని మీరు చెబుతారు. అది మాజీ ఎమ్మెల్యే అంటే నేను ఓడిపోయిన ఎమ్మెల్యేని కూడా ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా అది పార్టీలు కాదని చెప్పాడంట. అది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. నేనెప్పుడు చెప్పాను, నేనెప్పుడు చేశాను అవన్నీ అందరికీ తెలుసు. ఆ చంపినటువంటి వ్యక్తి వాళ్ళ బ్యాచ్ అంతా మధ్యాహ్నం పూట కత్తులు ఊళ్ళో దిప్పుతూ ఉంటే మరి అప్పట్లో ఉన్న రోజు వాట్సాప్లో విపరీతంగా పెడతారు. మరి ఆ వాట్సాప్లో పెట్టిన వాళ్ళు మరి దీంట్లో వాట్సాప్ పెట్టలేదు మరి ఆ కత్తులు ఏమయ్యా
ఏంటి ఏం చేసుకోండి అంటే మేము మాకు బలం ఉంది, మేము ఏదైనా చేస్తాం, మాకు అధికారం ఉంది, ఏదైనా చేస్తాం అని అంటున్నారు. చేయండి, ఏం కాదం లేదు. అమాయకుల్ని ఇప్పుడు వినకొండలో రెండు మాటలు ఒకటి అందరూ చూస్తుండగా చేశారు. రెండు, వేణుగుపాలెంలో గదెలు కాసుకొని వస్తున్న అమ్మాయిని, ఆ అమ్మాయికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఆ అమ్మాయిని గుంటూరు ల్యాబ్లో అది హత్య చేసి, అత్యాచారం చేసి చంపేసి నీళ్ళలో కుక్కారు అని రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద ఏమండి శాసనసభ్యులు గారు, మన పాలనలో మరి ఎవరు దానికి పోలీసులు రెస్పాన్స్ లేదా? ఏం చేశారు దాన్ని, ఏం చేశారండి? అన్యాయం అండి, ఆపండి. అడిగే వాళ్ళు లేరండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయటం ఎంతవరకు సబబండి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.